హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య గోపి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గోంగూర ఉల్లిపాయ టమాటా కర్రీ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఒక 5 కట్టలు గోంగూర అండి, గోంగూర ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలండి, పచ్చిమిరపకాయలు ఒక 5. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 చిన్న గరిటెలో ఆయిల్ వేశాను. అది వేడైన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను ఒక 5 మినిట్స్ తర్వాత దోరగా వేగిపోయినాయి. ఇందులో వచ్చేసి ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి గోంగూర పులుపును బట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది అని అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దీన్ని వేసేస్తున్నాను. గోంగూర కూరలో ఎప్పుడైనా సరే ఉప్పు ముందుగా వేయకూడదండి. చూడండి, ఇది కొంచెం కలుపుకుని మూత పెట్టాలి కాసేపు. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా మగ్గింది గోంగూర. ఇది మంచిగా కదుపుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, చూడండి కొంచెం పసుపు. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నానండి. నేను ఏ కర్రీకైనా సరే రాక్ సాల్ట్నే ప్రిఫర్ చేస్తాను, దాని టేస్టే వేరుంటుందండి. సాల్ట్కి అంత టేస్ట్ రాదు. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. రాక్ సాల్ట్ ఒక 2 స్పూన్లు వేశానండి. గోంగూర పులుపు ఉంటుంది కదా, అందుకనే ఒక 2 స్పూన్లు రాక్ సాల్ట్ వేశాను. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత గోంగూర కొంచెం మగ్గిన తర్వాతే వేయాలండి, ఉప్పు ముందు వేయకూడదు. ఇప్పుడు వచ్చి ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు గనక కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూను ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గోంగూరలో ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. చూడండి మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక 2-3 టీ గ్లాసులు వాటర్ వేస్తున్నాను. చూడండి కొంచెం, టీ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ తోటి ఒక 3 గ్లాసులు వేసుకున్నాను వాటర్. చూడండి ఇది జిగురు జిగురుగా ఉంటుంది కదా, మొత్తం ఇలా కలయి పెట్టేసుకుని మళ్ళా కాసేపు మూత పెట్టి ఉంచుతున్నాను. దీనిలోకి వచ్చి వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు తీసుకోండి. తీసుకొని ఆ పొట్టు తీసుకున్న తర్వాత కచ్చా పక్క దంచుకొని వేసుకోవాలి. దీంతోపాటు జీలకర్ర కూడా మంచిగా పొడిలాగా దంచుకొని వేసుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉంది కదా, చూడండి వెల్లుల్లిపాయ దంచి వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసానండి, స్కిప్ అయిపోయింది అది. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి ఆయిల్ పైకి వస్తుందండి, ఆ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత అంతే ఫ్రెండ్స్, అయిపోయింది గోంగూర కర్రీ. ఇది రొట్టెలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.